స్వామికి అంగ పూజ సమర్పిస్తాం ఆ అంగ పూజకి చెప్పవలసిన మంత్రాలు చెప్తున్నాను వీడియో ఆన్ చేసుకుని చక్కగా మంత్రాలు వింటూ పూజ చేసుకోండి కాస్త అక్షింతలు లే అక్షింతలు లేదా కొన్ని పుష్పాలు లేదా కొన్ని పత్రాలు అయినా సరే చేతితో పట్టుకోండి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క మంత్రం చెప్తాం స్వామివారి అవయవాలకి పూజ అనమాట లేదా మొత్తం మంత్రాలన్నీ విన్నాక చేతిలో పట్టుకున్న అక్షింతలు స్వామి మీద వేసి నమస్కారం కూడా చేసుకోవచ్చు శ్రీ గణేశాయ నమ పాదౌ పూజయామి శ్రీ ఏకదంతాయ ఏకదంత గుల్ఫౌ పూజయామి శ్రీ శూర్పకర్ణాయ నమో జానుని పూజయామి శ్రీ విఘ్నరాజాయ నమ జంఘే పూజయామి శ్రీ అఖువాహనాయ నమ పూజయామి శ్రీహేరంబాయ నమ కటిం పూజయామిలంబోదరాయనమ ఉదరం పూజయామ్రీగణనాథాయ నమ నాభీ పూజయామి గౌరీసుయ నమ హృదయం పూజయా శ్రీ పాశహస్తయ నమ స్కంధౌ పూజయామిస్థూలకంఠాయ నమ కంఠం పూజయా శ్రీస్కంధాగ్రజాయ నమ హస్త పూజయా శ్రీగజవక్య నమ వ్రం పూజయా శ్రీ విఘ్నహంత్రే నమ నేత్రే పూజయా శ్రీ శూర్పకర్ణ యనమహ కర్ణౌ పూజయామి శ్రీ బాలచంద్ర యనమ లలాటం పూజయామి శ్రీ సర్వేశ్వర యనమహ శిర పూజయామి శ్రీ విఘ్నరాజ యనమహ సర్వాణ్యంగాని పూజయామి దీంతో అంగపూజ పూర్తవుతుంది దీని తర్వాత ఏకవింశతి పత్రపూజ అంటే ఇరవై ఒక్క పత్రాలతోటి పూజ మన దగ్గర ఏ సౌలభ్యం ఉండి ఇరవై ఒక్క పత్రాలు గనక దొరికితే ఒక్కొక్క పత్రం పేరు చెప్పినప్పుడు ఆ పత్రాన్ని సమర్పించాలి ఒకవేళ ఆ రకంగా అన్ని ఇరవై ఒకటి దొరకకపోయినా కూడా మంత్రంతో పత్రం పేరు చెప్పి మనకి లభ్యమైనటువంటి ఏ పత్రాంతోటైనా పూజించవచ్చు ఓం సుముఖాయ నమ మాచీపత్రం సమర్పయామి ఓం గణాధిపాయ నమ బృహతీ పత్రం సమర్పయామి ఓం భూమాపుత్రాయ నమ బిల్వపత్రం సమర్పయామి ఓం గజాననాయ నమ దూర్వాయుగ్మం సమర్పయామి ఓం హరసూనవే నమ దత్తూరపత్రం సమర్పయామి ఓం లంబోదరాయ నమ బదరీపత్రం సమర్పయామి ఓం గుహాగ్రజాయ నమ అపామార్గపత్రం సమర్పయామి ఓం గజకర్ణాయ నమ తులసీపత్రం సమర్పయామి ఓం ఏకదంతాయ నమ చూతపత్రం సమర్పయామి ఓం వికటాయ నమ కరవీరపత్రం సమర్పయామి ఓం భిన్నదంతాయ నమ విష్ణుక్రాంతపత్రం సమర్పయామి ఓం వటవే నమ దాడిమీపత్రం సమర్పయామి ఓం విశ్వేశ్వరాయ నమ దేవదారుపత్రం సమర్పయామి ఓం ఫాళచంద్రాయ నమ మరువకపత్రం సమర్పయామి ఓం హేరంబాయ నమ సింధువారర పత్రం సమర్పయా ఓం శూర్పకర్ణాయ నమ జాజీపత్రం సమర్పయామి ఓం సురాగ్రజాయ నమ గండకీపత్రం సమర్పయామి ఓం విభవక్య నమ శమీపత్రం సమర్పయామి ఓం వినాయకాయ నమ అశ్వత్థపత్రం సమర్పయామి ఓం సురసేవిత నమ అర్జునపత్రం సమర్పయా ఓం కపిలాయ నమ అర్కపత్రం సమర్పయా ఓం గణేశ్వరాయ నమ ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి ఈ విధంగా ఇరవై ఒక్క ఆకులతోటి సమర్పణ చేసి అంటే ఆకులతోటి పూజ చేసి పూజయామి అనొచ్చు సమర్పయామి అని కూడా అనొచ్చు సమర్పిస్తున్నాం స్వామికి దీని తర్వాత శ్రీ వినాయక అష్టోత్తర శతనామ పూజ నూట ఎనిమిది నామాలతోటి అష్టోత్తర శతనామ స్తోత్రం గనక దొరికితే స్తోత్రం చదువుకోవచ్చు లేదా మనం ఇలా నామాలు చదువుకుంటూ కొంచెం కుంకుమ కానీ అక్షతలు కానీ పువ్వులతోటి కానీ నూట ఎనిమిదికి నూట ఎనిమిది సార్లు సమర్పించి పూజించుకోవచ్చు మనకది కుదరని పక్షంలో అక్షతలను కానీ కుంకుమను కానీ ఒక పుష్పాన్నో లేదా ఒక తులసి దళాన్నో చేత్తో పుచ్చుకొని నామాలన్నీ అయిన తర్వాత స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోవచ్చు అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుందాం ఓం గజాన ఓం గణాచ్యక్ష యనమ ఓం విఘ్నరాజ యనమ ఓం వినాయక యనమహం ద్వైమాతురా ఓం ద్విముఖ యనమ ஓம் பிரமுகா நம ஓம் சுமுகாய நம ஓம் கிரு நம ஓம் சுப்பிரீபாய நம ஓம் சுகன ஓம் சுராட்சா நம ஓம் சுராரி நம ஓம் மகாணபம் மானியாய நம ஓம் மகா நம ஓம் மகாபலா நம ஓம் ஹேரம்பா நம வோஜரா நம ஓம் ஹிரஸ்விரீவாய நம ஓம் பிரா நம ஓம் பிரமோதாய நம ओं मोदक प्रियाय नम वो विघ्नकर्े नम ओं विघ्नहंत्रे नम वो विश्वनें विराटपत नम वो श्रीपत नम वो वग्पत नम वो श्रृंगारिणे नम ओं आश्रित वत्सलाय नम ओं शिवप्रिया नम ीघ्रकारिणे नम वो शाश्वताय नम बलान्विताय नम ओम बलोत्थिताय नम वो भक्त निधए नम वो भावगम्याय नम ओं भवात्मजाय नम वो अग्रगाने नम ओं मंत्रकृते नम वो चामीकर नम ओं सर्वाय नम वो सर्वोपास नम ओं सर्वकर्े नम ओं सर्वेत्रे नम ओं सर्विद्धिप्रदाय नम वो सर्वसीद्ध नम ओं पाशहस्ताय नम वो पार्वती नम ओं प्रभव नम ஓம் குமரவே நம ஓம் குஞ்சராசுரபஞ்சனா நம ஓம் காந்திமதே ஓம் காமி நம ஓம் ஓம் பிரியாய நம ஓம் ப்ரமச்சாரிணே நம ஓம் ப்ரமருணே நம ஓம் மகோதராய நம ஓம் மதோத்ய நம ஓம் மகாவீராய நம ஓம் மன்ணே நம ஓம் மங்களரா நம ஓம் பிரமதாய நம ஓம் ஜியசே நம ஓம் யக்கிசேவித்தய நம ஓம் கங்காசுதா நம ஓம் கணாதீஷா நம ஓம் கம்பீரன ஓம் வடவே நம ஓம் ஜோதிஷே நம ஓம் ஆகிராந்த பதி நம ஓம் அபீஷ்டராய நம ஓம் மங்கள நம ஓம் அவியூ நம ஓம் புராணபுருஷாய நம ஓம் பூஷே நம ஓம் புஷ்கரோக்ஷிப்தவாரணாய நம ஓம் அகிரகா நம ஓம் அகிரப்பூஜ்யாய நம ஓம் அப்பா பரா நம ஓம் சத்தியர்ணே நம ം खാ எனම ം സර വം සරസ ന്നതയනම ം ഹേശയ මവം विශധകാ எனම ം මണിക്ക നීමமே खലായනම ം සസതദവතා മുതതയനമ ஓം സහි്නവനම ം ්‍රമ विද्या തിധන भേനම ം விஷ්ണവേനമ ം විஷ්ു പ്രയയන ം भക്ത जीීവතා எனනම ം മ ത எனනම ം ஐශवද्यാരणാ எனනම ം സതോ ിതയනම ఓం విశ్వదృషే నమ ఓం విశ్వరక్షా విధానకృతే నమ ఓం గురువే నమ ఓం ఉన్మత్త వేషాయ నమ ఓం పరజయినే నమ ఓం సమస్త జగదాధారాయ ఓం సర్వైశ్వర్యప్రదాయ నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఇది అష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి ఈ నామాలతోటి స్వామివారికి పసుపు కుంకుమ లేదా అక్షతలు లేదా పుష్పాలు అది కూడా కాకపోతే పత్రాలతోటి పూజ జరుపుకోవాలి దీని తర్వాత స్వామికి ఏకవితి పత్రాల పూజ తర్వాత ఏమో ఈ అష్టోత్తర శతనామాళ్ళి పూజ అయితే దూర్వాయుగ్మం సమర్పిస్తాం అయితే ఈ దూర్వలు సమర్పించేది ముందు వెనకలుగా చేస్తారు ఒక్కొక్క చోట ఒక్కొక్క అంటే పుస్తకాన్ని బట్టి కదా పుస్తకంలో ఏ లైన్ ఉంటే ఆ ప్రకారం చేస్తాం సాధారణంగా ఈ నామాలు అయిన తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి తాంబూలం ఇచ్చి తర్వాత నీరాజనాన్ని సమర్పించి తర్వాత సువర్ణ మంత్రపుష్పాన్ని కూడా సమర్పించిన తర్వాత అప్పుడు మళ్ళీ నీరాజనాన్నిచ్చి దూర్వాయుగమాల్ని సమర్పించిన తర్వాత కథాశ్రవణం చేస్తాం ముందు వెనకలుగా ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు దూర్వాయుగ్మాలు ఏంటంటే ఈ దూర్వలు అంటే మన గరికని స్వామికి వినాయకుడికి సమర్పించడం ఒక ప్రత్యేకమైన విధానంగా కనిపిస్తుంది గజముఖుడు అవ్వటం వల్ల స్వామికి దూర్వ అంటే అప్రమ అపరిమితమైన ప్రీతి అని చెప్తారు ఈ దు ఏకవింశతి పత్రాల్లో కూడా చెప్తాం మనం ఇరవై ఒక్క పత్రాల్లో కూడా ఈ గరిక ఉంటుంది గరికని విడిగా సమర్పిస్తూ నామావళితోటి పూజించి ఆ తర్వాత కథ కథా ప్రారంభ అంటే ఇక్కడి నుంచి కథ మొదలవుతోంది ఇంట్లో పూజ చేసేవారు చేయని వారు కూడా అంటే పనులలో ఉన్నవాళ్ళు కూడా కాసిన అక్షింతలు తీసుకుని చేత్తో పట్టుకుని స్వామివారి కథని ప్రత్యపూర్తిగా విని ఆ తర్వాత కథ పూర్తయిన తర్వాత స్వామివారి మీద అక్షింతలు కొన్ని వేసి కొన్ని మనశ్శిరస్సుల మీద వేసుకోవచ్చు అయితే ఈ కథా ప్రారంభం ఎట్లా మొదలైంది అంటే పూర్వము నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తున్నటువంటి సూతమహాముని దగ్గరికి ఎందరో మునులు ఋషులు అందరూ చేరారట అయితే ఈ చేరినప్పుడు సూతమహాముని ప్రత్యేకంగా కథాకథనంలో కృతకృత్యుడు ఆయన ప్రతి విషయం ప్రతిసారి కూడా ఏదో ఒక మంచి కథని మునులకి వాళ్ళకి తెలియజేస్తుండేవాడు ఉదయ కాలంలో పూర్తయింది ఈ కాగం తాలూకు కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత సూతమహాముని మిగిలిన ఋషులు మునులు అందరూ కూడా మనం ఏ పూజ అయినా చేసేటప్పుడు ఏ వ్రతమైనా చేసేటప్పుడు మొట్టమొదట మనం గణపతి పూజ చేస్తున్నాం కదా ఈ గణపతి ఎవరు గణాలకి అధిపతి ఆయన ఎట్లా అయ్యాడు ఆయన ఎట్లా జన్మించాడు ఏ రకంగా గణపతిని పూజించిన వాళ్ళు అత్యద్భుతమైన ఫల ఫలితాన్ని పొందారు పూజించని వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని ఈ కథాకథనం ఏమిటి అని అడిగారట అడిగితే అప్పుడు సూతమహాముని ఈ రకంగా చెప్పాడు ఆయన విఘ్నేశ్వర ఉత్పత్తి తర్వాత వృత్తాంతము ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి శమంతక ఉపాఖ్యానాన్ని కూడా తెలియజేశాడు మొదటిది గజాసురు వృత్తాంతం పూర్వము గజాసురుడు అనే ఒక రాక్షసుడు పరమేశ్వరుని గురించి ఎంతో కాలం తపస్సు చేశాడట కొన్ని వేల సంవత్సరాలు స్వామిని గురించి తపస్సు చేసి శివ సాక్షాత్కారం పొందిన తర్వాత స్వామి నేను నీకు అత్యంత భక్తుణ్ణి నువ్వు ఎల్లప్పుడూ నా ఉదరమందే నివసించమని ప్రార్థించగా భక్త సులభుడు భక్త పరాధీనుడు అయినటువంటి పరమేశ్వరుడు ఆ గజాసుడిని గర్భస్సుడై ఉండిపోయాడట ఎంతకాలమైనా పతిరాకని చూడనేటువంటి పార్వతీదేవి అమిత దుఃఖం పొందినదై విష్ణుమూర్తిని ప్రార్థించి పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు గజాసుర గర్భాంతస్తుడు అయి ఉన్నాడని ఒక వార్త వింటున్నాను కాబట్టి ఏ రకంగా అయినా పరమేశ్వరుని కైలాసానికి తిరిగి చేర్చవలసింది అని ప్రార్థించగా దీనికి గంగిరెద్దుల మేళమే తగినదని నిశ్చయించుకున్నటువంటి పర విష్ణుమూర్తి బ్రహ్మదేవుణ్ణి తర్వాత దేవాదులందరినీ కూడా పిలిచి గజాసుర గర్భాంతస్తుడుగా ఉన్నటువంటి పరమేశ్వరుని వెనక్కి తిరిగి తీసుకురావటం కోసం పాతాళంలో ఉన్నటువంటి గజాసురపురానికి వెళ్ళాడట నందిని గంగిరెద్దుగాను తర్వాత తాను సన్నాయి మొదలైనవి ధరించి దేవాసురుల దేవతలందరూ కూడా తలకొక వాయిద్యాన్ని ధరింపజేసి జగన్మోహనంగా గంగిరెద్దుని ఆడించడం మొదలుపెట్టాడు ఈ గజాసురపురంలో గంగిరెద్దులు ఆడించుతున్న కార్యక్రమాన్ని తెలుసుకున్నటువంటి గజాసురుడు తన కోట ముందే ఆ గంగిరెద్దుల్ని ఆడించమని అది తను చూస్తానని భా చూడాలని భావించి ఈ గంగిరెద్దుల మేళం వాళ్ళని తన దగ్గరికి పిలిపించాడు అయితే గజాసురుని కోట ముందు అత్యద్భుతంగా మేళం జరిగే జరిగేసరికల్లా ఈ గజాసురుడు చాలా సంతోషపడి చాలా బాగుంది అత్యద్భుతంగా ఉంది మీకు ఏం కావాలో కోరుకోమంటే అప్పుడు విష్ణుమూర్తి ఈ గంగిరెద్దు శివుని వాహనమైనటువంటి నందీశ్వరుడు తన స్వామిని వెతుకుంటూ ఇక్కడికి వచ్చాడు నీ గర్భస్థుడైనటువంటి స్వామిని పరమేశ్వరుని దయచేయవలసిందని కోరుకోగా గజాసురుడు ఏమన్నాడంటే నా గర్భం చీల్చి తీసుకోమని చెప్పాడట అప్పుడు విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా నంది తన వాడి కొమ్ములతోటి గజాసురుని గర్భాన్ని చీలిస్తే గర్భాంతస్తుడుగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడు బయటికి వెడలి వచ్చాడట ఈ వచ్చిన తర్వాత స్వామి ఈ దేవాదులందరినీ వీడుకొని తన నిజపురానికి కైలాసానికి ప్రయాణమయ్యాడు అదే సమయంలో స్వామివారు తనకి తిరిగి కైలాసానికి వస్తున్నాడన్న సంతోషంతో భర్త రాకని తెలుసుకున్నటువంటి పార్వతీదేవి చక్కగా నలుగుపిండి పెట్టుకుని తలస్నానం చేసి భర్తకి స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ఆయన వస్తాడన్న మధురోహలతోటి సునిపిండితోటి ఒళ్ళు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితోటి ఒక సుందరుడైనటువంటి బాలకుడి ప్రతిమని తయారు చేసింది తయారు చేసినటువంటి బాలక ప్రతిమకి ప్రాణం పోసి ప్రాణప్రతిష్ఠ చేయబడిన కుమారుణ్ణి వాకిలియది బయట కాపలా ఉంచి ఎవరూ రాకుండా ఉండు నేను స్నానం చేసి వస్తానని చెప్పి పిల్లవాడిని వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోయింది అయితే కాసేపటికి దేవాదుల్ని వీడుకొని ఈ కైలాసానికి వచ్చినటువంటి పరమేశ్వరుడు వాకిలి బయట ఉన్నటువంటి బాలకుడితోటి కొంత వాగ్యుద్ధానికి ఇదయ్యి ఆయన కోపంతో శిరసుని ఖండించి లోపలికి ప్రవేశించాడు లోపలికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు అయ్యవారు అమ్మవారు కలుసుకున్నారు చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత అంతఃపురం బయట నిలబడి కావలిగా ఉన్నటువంటి బాలకుడు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పరమేశ్వరుడు నేను అతని శిరస్సుని ఖండించానని చెప్పేసరికల్లా అమ్మవారు చాలా బాధపడింది పార్వతీదేవి అయ్యో కుమారుడిగా భావించాను నువ్వు ఇట్లా చేసావా అంటే ఆమెను పెట్టడం కోసం ఉత్తర దిక్కుకి తలపెట్టుకుని ఉన్నటువంటి ఒక ఏనుగు శిరస్సును తెచ్చి బాలకుడికి అతికింపజేసాడట పరమేశ్వరుడు ఆనాటి నుంచి ఆ బాలకుని తమ కుమారునిగా వారి దగ్గరే ఉంచుకున్నారు అప్పటికి ఆయన గణపతి కాలేదు బాలకుడుగానే గజాననుడుగా అంటే గజముఖుడుగా పార్వతీదేవి ఊళ్ళో పరమేశ్వరుని యొక్క కుమారునిగా పెరగటం మొదలుపెట్టాడు అలా వాళ్ళ దగ్గర ఉన్నాడనమాట కొంతకాలం అయిన తర్వాత పరమ ప్రేమతోటి పుత్రుడిగా భావించి పెంచుకుంటున్నటువంటి గజాననుడికి అనింజుడనే ఒక ఎలుకని వాహనంగా ఇచ్చారు ఆయన ఆ ఎలుకనెక్కి తిరుగుతూ ఉండేవాడట అయితే తర్వాత కాలంలో పార్వతీదేవికి కుమారస్వామి జన్మించాడు శివ పార్వతులకి కుమారస్వామి జన్మించాడు కొంతకాలం ఇలా సాగుతుండగా ఒకసారి దేవతలు మానవులు కైలాసానికి వచ్చి పరమేశ్వరుని విఘ్నములకు ఒకరిని అధిపతిగా తమకు ఇవ్వమని ప్రార్థించారట అయితే గణపతి నేను గజాననుడు నేను జ్యేష్ఠుని కాబట్టి నాకు ఆ పదవిని ఇవ్వమని తండ్రిని ప్రార్థించాడు అయితే కుమారస్వామి అన్నయ్య మరుగుజ్జువాడు అసమర్థుడు నేను మాత్రం మహాబలశాలిని కాబట్టి నాకు ఈ గణాధిపత్యాన్ని ఈ విఘ్నాధిపత్యాన్ని ఇవ్వమని కోరాడట అయితే పరమేశ్వరుడు ఏమన్నాడంటే మీలో ఎవరు ముందుగా ముల్లోకములలో ఉన్నటువంటి పుణ్యనదులలో స్నానం చేసి వస్తారో వారికి ఈ విఘ్నాధిపత్యాన్ని ఇస్తానని దేవ దేవతలు మరియు మానవుల కొరకు కూడా అని చెప్పాడట వెంటనే కుమారస్వామి ఒక్క ఉదుటను లేచి తన నెమలి వాహనాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు అయితే గణపతి చాలా దుఃఖితుడై తండ్రిని ప్రార్థించాడు నా వల్ల కాదు ఈ పని తమ్ముడు చేయగలుగుతాడు ఈ విఘ్నాధిపత్యం పొందటానికి ఏదైనా ఒక ఉపాయాన్ని తెలిపి నన్ను రక్షించమని తండ్రిని ప్రార్థించేశారు కళ్ళ అప్పుడు పరమేశ్వరుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశించి నారములన్నీ అంటే నీరంతా కూడా నారాయణ్ని అధీనంలో ఉంటుంది నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులకి గనక ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళు అన్ని నదుల్లోనూ స్నానం చేసినట్లే అవుతుందని ఉపదేశించాడట తండ్రి ఉపదేశాన్ని పొందినటువంటి గజాననుడు నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు జగత్పితరులైన తన తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తూ ఆ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడట అయితే ఈ నెమలి వాహనాన్ని ఎక్కి నదీ స్నానం చేయడానికి వెళ్ళినటువంటి కుమారస్వామి ప్రతి చోట తన కంటే ముందు స్నానం చేసి వస్తున్నటువంటి అన్నగారిని గమనించి ఆశ్చర్యపోయేట అన్నయ్యకి ఇంత శక్తి ఉందని తెలుసుకున్నాడు ఆయన మూడు కోట్ల నదులలోనూ స్నానం చేసి వచ్చేసరికల్లా తండ్రి పాదాల చెంత నిలబడి ఉన్నటువంటి అన్నయ్యను చూసి అయ్యా ఈయన చాలా సమర్థుడు అన్నగారు కాబట్టి ఈ విఘ్నాధిపత్యాన్ని అన్నకే సమర్పించమని ఆయననే విఘ్నాధిపతిగా చేయమని ప్రార్థించాడట తల్లిదండ్రులైనటువంటి వాళ్ళకి పాద నమస్కారం చేసిన వాడు సర్వ నదులలో స్నానం చేసినంత పునీతుడవుతాడని సూతమహామని మునులకి ఉపదేశించాడు ఆ తర్వాత గణపతిని విఘ్నాధిపతిని చేశారు ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి మనం ఈరోజు పూజ చేసుకుంటున్నాం కదా ఆ రోజునే గణాధిపత్యం ఆయనకి ఇవ్వబడింది అన్ని గణ సమూహాలకి అధిపతిగా అయ్యాడు విఘ్నాధిపత్యాన్ని గణపతికి ఇచ్చారట ఆ రోజున ఎల్ల లోకాల్లో ఉన్నవాళ్ళు కూడా స్వామిని తమ ఇంటికి తప్పించి తమ దగ్గరికి రావించి ఆయనకి కొడుములు ఉండ్రాళ్ళు లడ్డూలు ఎన్నో రకాల పదార్థాలని బాగా సమర్పించారు అన్ని చోట్ల సమర్పించిన పదార్థాలని తను కొన్ని తిని తన వాహనానికి కొన్ని పెట్టి కొన్ని చేత్తో పుచ్చుకుని సాయంకాలం వేళ బాగా చీకటి పడిన వేళ తల్లిదండ్రులకి నమస్కారం చేయటానికి కైలాసానికి వచ్చినటువంటి గణపతి ఏం చేశాడు వంగి తండ్రికి నమస్కరించబోయాడు అయితే ఆయన అవస్థ పడుతు పడుతూ ఉండటం చూసి పరమేశ్వరిని శిరోలంకృతంగా కనపడేటువంటి శిరస్సు మీద అలంకారంగా కనపడేటువంటి చంద్రవంక స్వరూపంలో ఉన్న చంద్రుడు పక్కపక్క నవ్వాడట ఈయనకి చేతులందితే కాళ్ళందట్లేదు కాళ్ళు అందలే చేతులు అందట్లేదు వంగి నమస్కారం చేయలేకపోతున్నాడని అందులో ఈ రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా ముక్కలవుతాయి అన్నట్టుగా గజాననుని యొక్క గర్భము పగిలి అందున్న కొడుములో ఉండ్రాళ్ళు అంతా చల్లా చెదురుగా పడ్డాయట గణపతి విగత జీవుడుగా పడిపోయాడట పక్కన దాంతో పార్వతీదేవి మహాకోపంతో ఓరి దుర్మార్గుడా నీ కంటి చూపు తగిలి నా కుమారుడు ఇట్లా అయిపోయాడు నిన్ను ఎవరు చూస్తే వాళ్ళు నీలాపలిందల పాలవుతారు నీ చూపు మంచిది కాదని చంద్రుణ్ణి శపించింది ఇంతలో పరమేశ్వరుడు లేచి గణపతిని సేద తీర్చాడు కానీ అదే సమయంలో ఋషిపత్నులు అగ్నిదేవుడికి ప్రదక్షిణ చేస్తున్నారట భర్తలతో కలిసి సప్తర్షుల యొక్క భార్యలు అగ్నికి హోమం చేసిన తర్వాత అగ్నిని ప్రదక్షిణం చేస్తున్నారు ఆ సమయంలో ఈ ఋషిపత్నులను చూసి మోహించిన వాడైనటువంటి అగ్నిదేవుడు క్షీణించుతున్నాడు వాళ్ళని చూసాడు వాళ్ళలాగా తనకి కావాలని ఆయన అనిపిస్తుంటే ఈ అగ్నిదేవుని భార్య అయినటువంటి స్వాహాదేవి ఒక అరుంధతి తప్ప మిగిలిన అందరి స్వరూపాలు తానే పొంది భర్తతోటి కలిసి ఉందట ఈ ఋషిపత్నులు తమతో ఈ అగ్నిదేవుడితో ఉన్నవాళ్ళు తమ పత్నులే అని భావించినటువంటి ఋషులు తమ పత్నులని వేడనాడారు ఋషిపత్నులు నీలాప నిందల పాలగటం తెలుసుకున్నటువంటి దేవాదులు పరమేశ్వరుని ప్రార్థించారు వెంటనే ఈ కైలాసానికి వచ్చారు వచ్చి పరమేశ్వరిని అనుగ్రహం వల్ల పునర్జీవితుడిగా ఉన్నటువంటి గణపతిని చూసి నమస్కరించి అమ్మని దేవిని ప్రార్థించారు అమ్మ ఈ రకంగా అయితే ప్రతిరోజు చంద్రుణ్ణి చూడకుండా మానవులు ఎలా ఉండగలుగుతారు సమస్త లోకాల వారికి చంద్రుడు దర్శనీయుడు కదా మరి ఇలాంటి శాపాన్ని ఇస్తే ఈ శాపావసానం ఏదైనా చెప్పకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది లోకాల్లో అందరూ కూడా నీలాప నిందల అందరూ పాపాత్ములైపోతారని ప్రార్థన చేయగా పార్వతీదేవి పునర్జీవితుడైనటువంటి కుమారుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమె ఏమందంటే ఏ రోజునైతే చంద్రుడు గణపతిని చూసి నవ్వాడు ఆ ఒక రోజున చంద్రుణ్ణి చూసిన వాళ్ళు నీలాప నిందల పాలవుతారు మిగిలిన అన్ని రోజులు ఈ శాపం ఉండదని ఆమెకి అవసానాన్ని తెలియజేసిందట అయితే ఏం చేశారంటే ఈ దేవతలందరూ కూడా సంతోషించి పోని ఇదొక అవసానం దొరికింది శాపావసానం అని భావించి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూడకుండా జాగరూకులుగా ఉండి ఉదయం సాయనతోటి పూజ చేసుకోవటము సాయంకాలము చంద్రుణ్ణి చూడకుండా ఉండటము ఎలాగో శుద్ధ చతుర్థి నాడు చంద్రుడు వంకగా కనపడతాడు పెద్దవాడుగా కనిపించడు అమావాస్య వెళ్ళిన తర్వాత నాలుగో రోజు కాబట్టి చంద్రవంకను చూడకుండా జాగరూకులుగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఇక్కడ శమంతకోపాఖ్యాన్ని చెప్తాం ఇది కృతయుగంలో జరిగింది త్రేతాయుగంలో గడిచిపోయిన తర్వాత ద్వాపర యుగంలో ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకోవడానికి నారద మహామను వచ్చి సాయంకాలం వేళదాకా ఆయనతోటి ఇష్టాగోష్ఠి జరిపిన తర్వాత ప్రభు ఈ రోజున భాద్రపద శుద్ధ చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వలన చంద్రుడు చూడరాదు చంద్రుణ్ణి చూడకూడదు అందుకని నేను చీకటి పడకుండానే వెళ్ళిపోతానని నారదుడు ఈ కథ అంతనే శ్రీకృష్ణ పరమాత్మకి తెలియజేసి వెళ్ళిపోయాడు అయితే వెంటనే శ్రీకృష్ణుడు నాలుగు గంటల వేళ ఈరోజు సాయంకాలం పార్వతీదేవి శాపం వలన ఎవరూ చంద్రుణ్ణి చూడరాదని నగరం అంతా చాటింపు వేసి తాను కూడా ప్రవేశం చేశాడు అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్రోదయ వేళకి క్షీరప్రియుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తాను తలెత్తి చూడకుండానే గోష్టంలోకి ప్రవేశించి అంటే గోషాలలోకి ప్రవేశించి పాలు పితుకుతూ ఈ పాలస పాల యొక్క చెంబులో చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని చూశాడు పాల చెంబులో చూసి ఆహా ఏది ఎలాంటి నీరాప రానున్నదో చంద్రదర్శనం అయిపోయింది ఈ రోజున అనుకుంటూ అంతఃపుర ప్రవేశం చేశాడు ఏదో ఒక నీలాప నింద రాబోతోందని భావిస్తూనే ఉన్నారు అయితే కొంతకాలానికి సత్రాజిత్తు సూర్యవరం చేత శమంతకమణి అనే ఒక మణిని సంపాదించాడు ఆ మణిని ధరించి శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు ఈ మణిని మన రాజుకి ఇవ్వమని అడిగాడట అయితే ఈ సత్రాజిత్ ఏమన్నా రోజుకి ఎనిమిది బారుల బంగారం ఇస్తుంది నేను సూర్యారాధన ఫలితంగా ఈ మణిని పొందాను కాబట్టి నేను ఇవ్వనని నిరాకరించాడు శ్రీకృష్ణుడు సరేనని ఊరుకున్నాడు కొంతకాలం అయిన తర్వాత సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకి వెళ్ళాడట అతని కంఠంలో వేళ్లాడుతున్నటువంటి ఎర్రని రత్నాన్ని చూసినటువంటి ఒక సింహం మాంసఖండంగా భావించి ప్రసేనుణ్ణి సంహరించి ఆ మణిని చేజిక్కించుకుని తీసుకెళ్ళింది అయితే ఈ ప్రసేనుడు ఎప్పటికీ తిరిగి అలా ప్రసేనుడి కోసం వెతికించినటువంటి సత్రాజిత్తు అతని మృతకలేబరాన్ని చూసి అతని మెడలో మణి లేదు కాబట్టి శ్రీకృష్ణుడే ఆ మణి కోసం నా తమ్ముణ్ణి సంహరించి మణిని అపహరించాడని ఒక ప్రధని పుట్టించాడు ఈ ప్రధ ఊరూరా పాకుతూ శ్రీకృష్ణుని చెవిని కూడా పడింది ద్వారకా నగరం అంతా తెలిసిపోయింది ఈ కృష్ణ పరమాత్మ ఏమనుకున్నాడంటే ఆహా ఆనాడు ఈ శుద్ధ చతుర్థి నాడు గోష్ఠంలో క్షీరధ భాండంలో నేను చంద్రుణ్ణి చూశాను ఆ చూసిన దాని ఫలితం కదా పార్వతీదేవి శాపం ఇట్లా ఫలించి ఇటువంటి నీలాప నింద నా మీదకు వచ్చిందని భావించి ప్రసేనుడి మెడలో చే జారిపోయినటువంటి మణిని వెతకడానికి పరివారంతో కలిసి అడవిలోకి బయలుదేరాడట ఈ అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రసేనుని మృత కళేవరం ఎక్కడ దొరికిందో చూస్తే అక్కడి నుంచి సింహపు అడుగు జాడలు కనపడ్డాయి సింహపు అడుగు జాడల్ని వెతుకుతూ వెళ్ళగా ఒక చోట సింహం యొక్క కళేవరము అక్కడి నుంచి భల్లూకపు అడుగుజాడలు కనిపించినాయి ఓహో ఈ సింహం దగ్గర నుంచి ఏది ఏ భల్లూకమైనా ఈ మణిని తీసుకెళ్ళిపోయి ఉండవచ్చని భావించి బల్లూకపు అడుగు జాడల్ని వెనకాలే వెళ్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఒక గుహలోకి ప్రవేశించాడట పరివారమంతా బయటే ఉండిపోయి స్వామి మాత్రం లోపలికి ప్రవేశించాడు లోపలికి వెళ్తే ఒక పెద్ద ఊయల కట్టబడి ఉంది ఒక బాలిక అందులో పడుకుంది ఆ మణి పైన ఆట వస్తువుగా కట్టబడి కనపడింది ఈయన లోపలికి వెళ్లే సరికల్లా ఈ బాలికకి ఉయ్యాలూపుతున్నటువంటి దాది కేకలు పెట్టిందంటే వింత మనిషి ఎవరో వచ్చాడు వింత మానేసి వచ్చాడు అని కేకలు పెట్టిందట అంటే భల్లూకాలకి మానవులు వింతగానే తోస్తారు ఆ కేకలు విన్నటువంటి భల్లూకరాజు అయినటువంటి జాంబవంతుడు సింహాన్ని సంహరించి తన కూతురికి ఆట వస్తువుగా ఈ శమంతకమణిని మణిని తీసుకొచ్చాడు ఆయన ఎవరో వింత మనిషి వచ్చాడని ఈ పిల్ల దగ్గర ఉన్నటువంటి మణిని అమ్మాయి యొక్క ఆట వస్తువుని అపహరించ చూస్తున్నాడని భావించి ఆయనతో యుద్ధం చేశాడు అరుస్తూ వచ్చినటువంటి జాంబవంతుడు ముష్టిఘాతాలతోటి గోళ్లతోటి తన కోరలతోటి స్వామిని బాధిస్తూ ఎంతో కాలం యుద్ధం చేశాడట చుట్టుపక్కల ఉన్నటువంటి రాళ్ళు రప్పలు విసిరాడు చెట్లతోటి యుద్ధం చేశాడు ముష్టిఘాతాలతోటి స్వామివారితోటి యుద్ధం చేశాడు ఇరవై ఎనిమిది రోజుల పాటు ఇద్దరు బాహుబాహవి యుద్ధం చేశారట ఇరవై ఎనిమిది రోజుల తర్వాత శక్తి క్షీణించినటువంటి జాంబవంతుడు ఆయన పాద నమస్కారం చేస్తూ అప్పుడు తెలుసుకున్నాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపంలో ఉన్నవాడెవరో కాదని తాను ద్వా త్రేతాయుగంలో తాను కొలిచినటువంటి రామచంద్ర మహాప్రభువే అని తెలుసుకున్నటువంటి జాంబవంతుడు స్వామివారికి నమస్కరించి అయ్యా త్రేతాయుగంలో రావణ వధానంతరము నా మీద ఎంతో ప్రీతితోటి ఏదైనా వరం కోరుకోమంటే ద్వంద్వయుద్ధాన్ని మూర్ఖతతోటి కోరుకున్నటువంటి నా కోరికని ఇంకొక అవతారంలో నీ కోరిక తీరుస్తానని నాకు మాట ఇచ్చారు దానిని ఈరోజు తీర్చావా తండ్రి అని పాదాలు పట్టుకుని తన కూతురైనటువంటి జాంబవతిని అలాగే మణిని శమంతక మణిని కూడా స్వామివారికి ఇచ్చేశాడట అంటే ఇలా కన్యాదానము రత్నాన్ని కూడా స్వామివారికి చేసేశాడనమాట ఈ కన్యా రత్నంతో రత్నంతో నగరానికి ప్రవేశించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను గురించి తెలుసుకున్నటువంటి సత్రాజిత్తు తను పొరపాటు చేశానని భావించి తన కూతురైన సత్యభామ మణిని కూడా స్వామివారికి సమర్పించాడు అయితే ఆ దినం వివాహం అయిన తర్వాత నారదులు మొదలైన దేవాదులు కొంతమంది కూడా వచ్చి అయ్యా తమరు చాలా సర్వసమర్థులు కాబట్టి మీ మీద వచ్చిన నీలాప నిందని బాపుకోగలిగారు మాబోటి మామూలు వాళ్ళ పరిస్థితి ఏమిటి మీరు శక్తివంతులు కాబట్టి సాక్షాత్తు పరబ్రహ్మం కాబట్టి మీరు ఇది చేయగలిగారు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ శాపావసానానికి ఇంకొక అవసానాన్ని తెలియజేశారు ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతిని సేవించి పూజించి ఈ సమంతకోపాఖ్యానం కథని విని అక్షతలు శిరసు మీద దాలుస్తారో వారికి చంద్రుని చూసినా కూడా నీలాప నిందలు కలగమని తెలియజేశారు శాపావసానాన్ని ఈ విధంగా అప్పటి నుంచి కూడా అంటే ద్వాపర యుగం నుంచి కూడా ప్రతి సంవత్సరము వచ్చేటువంటి భాద్రపద శుద్ధ శుద్ధ చతుర్థి నాడు మహాగణాధిపతిని సేవించి పూజించి ఈ కథను విని కథాక్షతలు శిరస్సు మీద ధరించినటువంటి మానవులందరూ కూడా చంద్రదర్శన దోషాన్ని పొందకుండా నీలాప నిందలు లేకుండా ఎంతో ఆనందంగా సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు ఈ కథని సూతమహాముని సత్రయాగం చేస్తున్నటువంటి ఋషులు మునులు అందరికీ తెలియజేసి తమ నిజాశ్రమానికి వెళ్ళిపోయారట ఆ తర్వాత కాలంలో ధర్మరాజాదులు కూడా గణపతిని ఈ విధంగా పూజించి ప్రతి సంవత్సరం అంటే తము అరణ్యవాసము తర్వాత అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా గణపతిని ప్రార్థించి పూజించి తమ యొక్క నిజ సంపదల్ని రాజ్యాన్ని మళ్ళీ పొందారని చెప్తారు ఈ విధంగా ఈ కథను విన్న తర్వాత అక్షతలు పట్టుకున్నారు కదా స్వామివారి మీద అక్షతలు వేసి కొన్ని అక్షతలు శిరస్సు మీద వేసుకోండి ఇది గనక ఇట్లా అక్షతలు వేసుకుంటే సాయంకాలం చంద్రుణ్ణి చూసినా కూడా మనకి ఏ దోషము రాదని చెప్తారు ఇది అయిన తర్వాత క్షమాప ప్రార్థన చేసి ఎక్కడైనా పూజలో చిన్న చిన్న లోపాలు జరిగినా కూడా మమ్మల్ని క్షమించమని గణపతిని ప్రార్థించి ఈ విధంగా గణపతిని ప్రార్థించి తర్వాత స్వామివారికి సమర్పించినటువంటి కొడుములు ఉండ్రాళ్ళు మొదలైన తీర్థప్రసాదాల తీర్థాన్ని ప్రసాదాన్ని స్వీకరించి బంధుమిత్రులతోటి గణపతి ఉత్సవాలని చక్కగా శ్రద్ధగా చేసుకోండి